ఇండస్ట్రీలో రాక ముందు నాకు ఎన్సెస్టర్ లేయర్ అసలు హీరో అవుదామని అనుకున్నాను. ఇండస్ట్రీ ఆ విషయంలో మాత్రం నిజంగా వెరీ లక్కీ. ఇంటర్మీడియట్ అయిపోయినా ఎంసెట్ ఎగ్జామ్స్ అన్ని రాసాను. తర్వాత అంటే మనకి మా మదర్ డిఫెన్స్ లో నేర్చుడు అవసరం, మా ఫాదర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, మిడిల్ క్లాస్ కంఫర్టబుల్ లైఫ్. నాకు ఎక్కువ సినిమా అంటే యాక్చువల్ చెప్పాలంటే విజయవాడలో స్టార్ట్ అయింది. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఎవరు నన్ను ఎవరు సినిమాల గురించి ఎవరు మాట్లాడదు. విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో తిరుగుతుంటే చూసి బాగున్నావు కదా సినిమాలు ట్రై చేసి విజయవాడలో రిక్షా వాడలా చెప్తారు. నాకు బాగా గుర్తు ఏదో సినిమా చూసి ఎక్కడ సినిమా చూసి థియేటర్ అదన్న రిక్షాలు వెళ్తుంటే అన్నాడు బాబు బాగున్నాను కూడా సినిమాలు ట్రై చేయొచ్చు కదా అంటే అంటే ఓహో అనుకున్నా అక్కడి నుంచి మొదలు మనం బాగున్నాను సినిమాలు ట్రై చేసేదాన్ని స్టార్ట్ అక్కడ స్టార్ట్ అయింది. కాలేజ్ అంటే మా ఇంటర్మీడియట్ హాస్టల్లో మొత్తం విలేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ డిఫరెంట్, సిటీ నుంచి నేను ఒక్కటి. హైదరాబాద్ లో ఏముంటుంది, హైదరాబాద్ లో నార్త్ ఇండియన్స్ ఉన్నారు అందరు ఉన్నారు కదా. అక్కడ నుంచి నన్ను చూసి ఏదో బాగుంటాను సినిమాలు ట్రై చేయాలని చిన్న సీట్ వేసాడు. సరే ఎగ్జామ్స్ అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలాగంటే ఇలా ఫోటోలు దిగాలి, ఫోటోలు దిగి ఆఫీస్ చుట్టూ తిరగాలి. అంటే అది ఆ ట్రాక్ ఎప్పుడు మనం సినిమాలు చూస్తాం కదా, ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు కొన్ని సంవత్సరాలు అయినా సరే సినిమాలు అయిపోతుంది. అదే ఆయన ఇప్పటికీ అదే ఆయన సినిమాలోకి వెళ్తాను అంటే కప్పుకొని ఇప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేయదు కదా. సో మా పేరెంట్స్ చెప్పకుండా మా నేను అనుకున్నప్పుడు ఇది మన పొట్టపొట్టలు అన్నీ ఆగుతుంది మన ఆడడం మనం మనం వల్ల కాదు అనుకున్న టైంలో తేజాలు కొత్తలను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆడిషన్స్ అన్ని జరుగుతున్నప్పుడు వెళ్ళాను ఆడిషన్స్కి వెళ్ళాలనే మీరు మీ పేరెంట్స్ తెలుసా అప్పుడు చాలా మంది ఇంట్లో చెప్పకుండా పార్టీ వచ్చి తర్వాత పేరెంట్స్ వచ్చి మార్నింగ్ ఆయనకు పంపిణీ అని చెప్పి తెలియజారు దగ్గర ఆఫీసులో కూడా ఉంది. సరే అందుకని పేరెంట్స్ తెలుసా అంటే తెలుసు అంటే సరే వాళ్ళు తీసుకురా అంటే అప్పుడు చెప్తా నేను అలా వెళ్ళాను ఇలా ఓకే అన్నారంటే అప్పుడే తెలియజారు ఏమైపోయింది నిజమైపోయింది. చాలా పెద్ద డైరెక్టర్ కొత్త వాళ్ళని అంటే ఎస్పెషల్లీ విజయవాడ కొత్త వాళ్ళని చేయడానికి సో వాళ్ళు తెలియాలంటే తర్వాత పర్వాలని వాళ్ళు ఓకే అన్నారు. అలా స్టార్ట్ అయిపోయింది అసలు చాలా సందర్భాల్లో ఒక క్రేజ్ ఉంటుంది కదా. మనం కాలేజ్ లో ఉన్నప్పుడు బేసికల్ గా మనకి నాకు అనిపించింది ఏంటంటే వేరే వాళ్ళకి మనకి తేడా తెలుగు వాళ్ళకి, తెలుగు వాళ్ళకి సినిమా అంటే చాలా ప్రతి మనిషికి ప్రతి తెలుగు వాళ్ళకి ఒక ఫేవరెట్ ఛానల్ ఉంది అందరికి ఉన్నారు. ఒక కాలేజ్ టైంలో నువ్వు అనకాపల్లి తీసుకో, ఎక్కడన్నా కర్నూలు తీసుకో, హైదరాబాద్ తీసుకో, ఏ ఊరైనా సరే సినిమా కాలేజ్ స్కూలు తర్వాత సినిమా అనేది ఒక ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్ అన్నమాట. అంటే ప్రతి వాడు సినిమా చూస్తారు, అందరికి సినిమా అంటే ఇష్టం. అలాగే నాకు మామూలుగా నేను ఇక్కడ హైదరాబాద్ గుర్తు పెరిగినాను కాబట్టి క్రేజ్ ఉండేది కదా సినిమాలు అంటే. సో టెన్త్ కూడా కాదు ఇంకా ముందు ఎయిత్ ఖుషి ఆ టైం అప్పటి నుంచి బాగా క్రేజ్ అనమాట. అవునంటే ఇంకా చొక్కాలు తెచ్చుకొని పొద్దున ఈ బ్యాచ్ మామూలు ఇప్పుడు ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు అంటే ఫేస్బుక్ లో పెట్టవచ్చింది కాబట్టి అందరూ ఇంట్లో కూర్చొని పవన్ అంటే మాకు ఎంత ఇష్టాలు ఇంట్లో కూర్చొని చెప్తారు. మాకు ఆ టైంలో లేవు కదా, మాకు మనకేంటి ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టర్ అప్పుడేంటి కాలేజెస్ వెళ్తే రోజు ఎవడే పెద్ద ఫ్యాన్ అని చెప్పి స్కూల్లో కూడా ఇంటెక్ లో ఉంది అదే అంటే అప్పుడు అది ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి బాగా క్రేజ్ ఉంది. ఖుషి సినిమా పొద్దున్న మూడింటికి సంజయ్ నువ్వు చెప్పాను ఒకసారి ఆడియో రిలీజ్ అప్పుడు జానీ సినిమా అప్పుడు ఇంటర్మీడియట్ సినిమా రేపు పొద్దున సెన్సిటైజ్ రేపు పొద్దున ఇన్సర్టైజ్ వరకు గుడికి పొద్దున అయింది విజయవాడ హాస్టల్ చూసాము. ఏది ముందు 100 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు ముందు బెంచ్ లో కూర్చొని ఇది చందమామ సినిమా ఉంది కదా మా నెల్లూరు అండి. నేను మా బాబు ఒకే కాలేజీ చదువుకున్నాము. మా బాబు సినిమాకి వెళ్ళాడు సుందరమాల అని పెద్ద హాలు. బాబు సినిమాకి వెళ్ళాడు ఫోన్ చేసి ఎక్కడ అంటే సుందరమాలలో ఉన్నాను సార్. ఏ సినిమా చందమామ అండి. చందమామ ఆడే బావా నవ్వు తీర్పు కాదు బావ వాళ్ళ సినిమాలు ఎందుకు బావు అన్నీ అన్నాను. లేదు అన్నాను అన్ని తర్వాత సినిమాలు చూసి సినిమా బాగుందా మళ్ళీ మనం వెళ్దాం అని చెప్పి ఫ్రైడే వెళ్ళాము. సండే నేను మా బాగా వెళ్ళాము. దాని తర్వాత చూశాను నిజంగా మీ యాక్షన్ చాలా కూల్ సూపర్ గా ఉంటుంది. ఉద్దేశం ఏంటంటే మీరు అప్పట్లో చాలా ఆ సినిమా తీసినంత మీ మార్కెట్ చాలా బాగుంది. ప్రాణాలు మీ మార్కెట్ చాలా తగ్గుతూ వచ్చింది. అది నాకు నేను మామ చూస్తున్నాను కదా పేపర్లో నవదీప్ అంటే అప్పట్లో చందమామ దాంతో మంచి సినిమాలు వచ్చాయి. కాకపోతే జనాలు రిసీవ్ కాలేదు. మీరు ఇక మీద కూడా సినిమాలు ఆడలేదు. మీరు ఇంకా మీద కూడా మీరు అలాంటి సినిమాలు తీసుకుంటే మేము కోరుకుంటున్నాము. మీరు మా యాగం సినిమా చూసారు థ్యాంక్ గా చెప్పాలంటే నచ్చలేదు.
అది మీకు ఇంకా అలాంటి కాకుండా ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ బంగారు కోట పెట్ట అనేది బాగా మంచి సినిమా బాగా ఆడుద్దని రొమాంటిక్ కామెడీ చేస్తే సేఫ్ అంటుంది లేడీస్ రీచ్ అవ్వాలంటే మూవీస్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండాలి. చంద్రబాబులో నీది కానీ సిద్ధు మీనన్ గానీ కాదల్ యాక్షన్ గానీ చూపాలని నేను అసలు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే బేసికల్ గా ఆయన చిరంజీవి గారితో కూడా అన్నారు అప్పుడు సినిమా చూసినప్పుడు తర్వాత ఆయన ఇచ్చారు సరదాగా కూర్చొని ఉంటే మామూలుగా సినిమా చూస్తారని చెప్పారు అంటే రిలీజ్ అయిపోయిన తర్వాత బాగుంది అని తెలుస్తే మీకు షో చేస్తారని వంశీ గారు ఆయన ఆయన చేశారు రమణ సార్. చిరంజీవి గారు నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి మా అమ్మ మదర్కి బాగా ఇష్టం నాకు బాగా ఇష్టం చిరంజీవి గారు చూస్తారంట అని చెప్పి పరిమితం నేను సినిమా మధ్యలో ఉన్నప్పుడు సరే ఇంకా కూర్చున్నాను అయితే తర్వాత బయటకు వచ్చాను వచ్చినప్పుడు బాగుంది వంశీ కథ చిన్న కథ ఆయన సీన్లో అందరూ అంటే సెకండ్ హాఫ్ అంతా ఏముంది ఇప్పుడు ఈ విషయం ఆయన చెప్పాలి ఎలా చెప్తారనేదే కథ ఓ సీన్లో అయిపోవచ్చు వీళ్ళు కలిసి చెప్తాం అనుకుని అయ్యి మళ్ళీ అంటే వీళ్ళు ట్రైల్ అంటే ఓన్లీ నాలుగు క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ బాగా తీసుకెళ్ళాడు వాడు కూడా బాగా చేశాడు అని అంటే నేను అది తెలియదు నేను పక్కన ఉన్నాను అంటే వాడు కూడా బాగా చేశాడు అంటే విడే విడే ఇంత బాగా చేశాడు అని అంటే అప్పుడు వంశీ గారు అన్నాడు అది 60% అనే నేను చెప్పింది ఓన్లీ 40% 50% చెప్తాను మిగతా 50% రీడ్ ఇచ్చారు అంటే ఆ మాట ఆయన అనడానికి ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ కమర్షియల్ గా నా నవదీప్ ఫిల్మ్ చేస్తే కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వలేదు కదా అప్పటికి అప్పటికని ఇప్పుడు కానీ కమర్షియల్ గా నవదీప్ అసలు ఏ హీరో అయింది సార్ ఇప్పుడు చిన్న హీరోలు పెద్ద ఎట్లా ఎందుకు చేయాలంటే చేయవచ్చు లేకపోతే లేదంటే ఇది లేకపోతే ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇప్పుడు సినిమా మనీ మేకింగ్ సినిమా సరదాగా తీరు డబ్బుల కోసం చేస్తారు సో డబ్బుల కోసం తీసినప్పుడు నాకు పెద్ద డైరెక్టర్ డేట్ వస్తే చిన్న హీరోతో చేస్తే నాకు అసలు నాకు కావాల్సిన అంత డబ్బులు రాదు పెద్ద హీరోతో చేసినప్పుడే వస్తుంది. సో ఒక ఏ ఏ ఇండస్ట్రీ అయినా అంతే స్మాల్ స్మాల్ మీడియం మీడియం బిగ్ బిగ్ ఉంటుంది కదా. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కమర్షియల్ గా వన్ వన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కానీ ఇమీడియట్ గా డజంట్ వర్క్ లేదు. మీరు చాలా రోల్స్ చేశారు కదా మ్యాక్సిమం అన్ని చేస్తారు మీకు డ్రీమ్ రోల్ అంటే ఇది చేయాలి రోజ్ అంటే డ్రీమ్ రోల్ అంటే నాకు పర్టికులర్ గా సినిమా చూసినప్పుడు కొంతమంది అంటే ఛాలెంజింగ్ రోల్స్ అంటే బాగా ఇష్టం ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇప్పటికీ నేనేం చేయగలను ఇప్పుడు మామూలు కమర్షియల్ గా పై మామూలు కామెడీ ఆ టైం మీద బాగుంది ఎనర్జీ బాగుంది అంటే చేసే కానీ రియల్ ఛాలెంజింగ్ రోల్ అంటే ఇంకా చేయలేదు అంటే కమర్షియల్ ఫార్మాట్ లో తీసుకుంటే గజనీ లాంటి సినిమా చేయడం చాలా కష్టం అంటే బిగినింగ్ ఫ్రమ్ ద బాడీ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర చూడగానే అసలు గెటప్ ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు మనకు తెలియదు ఎలా ఫస్ట్ చూసినప్పుడు ఇదే ఇలా ఉండడు హీరో అని అలాగా అంటే ఛాలెంజ్ గా తీసుకుని టైం స్పెండ్ చేసి 1-2 ఇయర్స్ ఒక సినిమా మీద వర్క్ చేస్తే బాగుంటుంది బట్ ఆ ఛాన్స్ నాకు ఇంకా రాలేదు నేను నేను వెయిట్ చేస్తాను ఛాలెంజింగ్ జై యాక్చువల్గా ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయినప్పుడు అందరూ తేజర్ కొడతారు తేజర్ తిడతారని మనం ఫస్ట్ అసలు షూటింగ్ వెళ్తామే తేజర్ కొడతారు తేజర్ తిడతారు అయిపోయామంటే పంపారు సరే యాక్చువల్గా ఒక రకంగా మంచిదే అయింది ఎందుకంటే వాళ్ళు దగ్గర పెట్టుకున్నాము ఏం కొడతారని చెప్పి కొంచెం జాగ్రత్తగా ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే ఏదో పెద్ద పులి దాకా తినేస్తారంటే భయపడతారు అంతగా అలా వెళ్ళా బట్ నా బెస్ట్ అంటే పర్లేదు నాది బాగానే చేస్తారంట అది ఈ రోజు నా మాట వచ్చిందంటే కేవలం తెలియదు మూడు సార్లు అనుకున్నాం యాక్చువల్ లాస్ట్ వీక్ కూడా కలిసాను మళ్ళీ మధ్య మధ్యలో కలుస్తుంటాం అప్పుడు పిలుస్తారు ఇచ్చేద్దాం అంటారు సరే ఎప్పుడు చెప్తే అప్పుడు రెడీ అయింది అన్నట్టుగా మూడు సార్లు అనుకున్నాం అది ఇంకా వర్కౌట్ అవ్వాలి. సో అంటే డెఫినెట్ గా చేస్తాను డెఫినెట్ గా త్వరలోనా ఎప్పుడు తెలియదు కానీ 100% ఆయన నా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి ఏం కావాలంటే ఏ డేట్ కావాలంటే ఆ డేట్ లో ఆయన షూటింగ్ వెళ్ళిపోతాను క్వశ్చన్స్ అర్థం ఎందుకంటే నాకు ఫస్ట్ లైక్ ఇండస్ట్రీలో 5 కోట్లు పెట్టి ఒక రోడ్డు పెట్టి సినిమా ఎవరు ఇస్తారు కాబట్టి కొత్త స్టోరీ రైటర్స్ ఎంకరేజ్ చేస్తారు బంగారు చేసేసి మళ్ళీ చాలా మంది అన్నారు వచ్చింది ఇక్కడ ఏంటంటే స్టోరీస్ అన్ని రాస్తారు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ నా సినిమాలు మీ ఇష్టం అయితే మీరు అందరూ కొత్త చాలా మంది కొత్త